టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐషు సురేష్ ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతున్నారు. అది నాకు కూడా తెలుసు గీత, తెలీదా చెప్పు. కానీ మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వినకుండా ఏదో కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారు. ఇంకా మనమేం చేయగలం? ఇప్పుడు నేను వెళ్ళి నాంతో మాట్లాడితే ఏరా నీకు మాత్రం తెలీదా అని రివర్స్ లో నన్నే తిడతారు. అది నిజమే, కానీ ఐశ్వర్య గురించి ఆలోచించండి. ఇన్ని సంబంధాలు తప్పిపోయినప్పుడు కూడా తను బాధపడలేదు. సురేష్ దూరమైతే మాత్రం తను ఫీల్ అవుతుంది. మన పంతాలు పట్టింపులతో ఉపయోగం ఏముందండి? సురేష్ సరిగ్గా లేకపోతే మనం కూడా వదిలేసేవాళ్ళం. కానీ తను చాలా మంచివాడు, ఐశ్వర్యకి బాగా నచ్చాడు. అంతకంటే ఏం కావాలండి? ఏమండి, ఒక్కసారి మాట్లాడి చూడండి. మీరు మాట్లాడితే మావయ్య గారు దాని గురించి ఒక్క క్షణం ఆలోచించినా అప్పుడు మనం నెగ్గినట్టే కదండి. తాంబూలాల తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మరింత ప్రేమ పెంచుకున్నారు. పెద్దవాళ్ళం, మనమెందుకు అడ్డు చెప్పడం? ఆలోచించండి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కూడా సురేష్ అంటే ఇష్టమే, కానీ నాన్న సంగతి తెలుసు కదా. సరే, ఒకసారి మాట్లాడి ప్రయత్నిస్తాను గీత. నా బంగారం అండి మీరు. నేనేమనుకుంటానో మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. సరే వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడండి. నా మీద, ఈ కుటుంబం మీద ఇంత ప్రేమ పెట్టుకున్న గీతతో నిజం చెప్పడం ఎలా? నేనేం చెప్తున్నా నువ్వేం చేస్తున్నావు? కాస్త దానికి బుద్ధి చెప్పవేంటే? బుద్ధి లేని పనులని నువ్వు చెప్తున్నావు? రాత్రంతా అల్లుడు గారికి ఫోన్ చేసి ఇష్టానికి మాట్లాడుతుంది. తప్పేముంది, దానికి బాధ కలిగింది, మాట్లాడుతుంది. నా కూతురికి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం చెయ్యాలో బాగా తెలుసు. చూడు, నీ కూతురు ఏదో గొప్ప పని చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. పద్ధతి కాదు, ఆ ఇంట్లో కాపురం చేయాల్సిన పిల్ల. ఇదే విధంగా చేసుకుంటూ పోతే రేపు దాని కాపురం. తండ్రిగా నేను ఆ మాట అనకూడదు. పూర్ణిమ గురించి మీరు నేను ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏం చెయ్యాలో దానికి బాగా తెలుసు, ఎలా చెయ్యాలో కూడా దానికి తెలుసు. మధ్యలో మీరే మాట్లాడకుండా ఉంటే అంతే చాలు. అదేదైనా అన్నదంటే చేసి తీరుతుంది. చెప్పిందిగా, అల్లుడు గారిని రప్పిస్తాను అని, తనతోటే పిలిపించేలా చేస్తాను అని. చేస్తుంది చూడండి. పూర్ణిమ, చెప్పారు కదా నా కూతురు చెప్పింది చేస్తుంది అని, విన్నారా? అల్లుడు గారు వచ్చేశారు. పూర్ణిమా,